నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం సన్రైజ్ టీవీ తెలుగు లక్షలాది ప్రేక్షక మహాశైలికి శ్రోతలకి అందరికీ కూడా నమస్కారం శుభాశిసులు ప్లవనామ సంవత్సరంలో మనం ద్వాదశ రాసుల యొక్క సంవత్సర రాశి ఫలితాలు చెప్పుకున్నాం అలాగే దాంతోపాటుగా క్లుప్తంగా ఏప్రిల్ నెల రాశి ఫలితాలు కూడా చెప్పుకున్నాం అంతవరకు జరిగింది తర్వాత మే నెల అంతా కూడా ఏమీ చెప్పుకోలేకపోయినాం అయితే మీ అందరి యొక్క ఆదరాభిమానాలతోటి భగవంతుని యొక్క ఆశీస్సులతోటి మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచి పరమాచారు వారి యొక్క శుభాశీస్సులతోటి దివ్యాశీస్సులతోటి నేను క్షేమంగానే ఉన్నాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని మనం చేసుకుంటున్నాను దానికి అందరికీ కూడా మీ యొక్క అభిమానము మీ ఆశీస్సులే నాకు అలా నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి కారణము గురు ఆశీర్వచనం భగవద్ అనుగ్రహం అని నేను భావిస్తున్నాను అందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను అయితే ఈ మే నెల అంతా కూడా ఏప్రిల్ నెల అంతా కూడా మే నెలలో కూడా చాలా భాగం నా యొక్క మిత్రులు మిత్రులకి తాలూకు వాళ్ళు బంధువులు తాలూకు వాళ్ళు కొంతవరకు ఈ కరోనా బారిన పడ్డారు చాలా భయభ్రాంతం చెందారు వాళ్ళందరూ కూడా ఏదో కొద్దిగా నాకు వాళ్ళు కబుర్లు పంపించడం వలన అది మెయిన్గా పెట్టుకొని వాళ్ళకి ఏదో నాకు తోచినటువంటి గ్రహ పరిస్థితులు బాగానే ఉన్నాను నాయన మీకేం పర్వాలేదు అనేటువంటి ఒక నైతికమైనటువంటి యొక్క ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని వాళ్ళకి నింపటానికి నేను ప్రయత్నం చేశాను ఈ నెల పదిహేను రోజులుగా అందువలన మన వీడియోస్ నేను పెట్టలేకపోయినానని చెప్పినని అందుకు క్షమించగలదని నేను మనవి చేసుకుంటూ ఉన్నా ప్రేక్షకులందరికీ కూడా ఆ సమయానికి అది ముఖ్య కర్తవ్యంగా భావించాను ఎందుకంటే చాలా దీనంగా వాళ్ళు హాస్పిటల్ నుంచి కూడా కొంతమంది ఫోన్ చేశారు మీరు ఏదైనా చెప్పాలండి అని చెప్పినని అందున దాని ప్రకారం నేను వాళ్ళకి ధైర్యం చెప్పే కార్యక్రమం ఒకటిన్నర నెలలుగా సాగుతోంది అయినప్పటికీ కూడా కనీసం జూన్ నెల కార్యక్రమాన్ని మనం మన ప్రేక్షకులకి అందించడం కర్తవ్యం అని చెప్పని అనుకుని మేము ముందుకి మళ్ళా వచ్చాను మీరందరూ కూడా చూపుతున్నటువంటి యొక్క ఆదరాభిమానాలకి మరొక్కమారు మనసారా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను దీనికి ముఖ్య కారణం మే నెల మనం చెప్పుకోకపోవటానికి కారణం ఇందాకనే నేను మనం చేశాను అందుకోసమే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా చెలేకపోయి అని సమాజ సేవ కర్తవ్యంగా భావించి అందులో చాలా అటువంటి దీనావస్థలో ఉండేటువంటి వారు మరి ఏమి దిక్కుచోసినటువంటి యొక్క వారు భయభ్రాంతులైనటువంటి వాళ్ళు హాస్పిటల్ నుంచి కానీ ఇంట్లో ఐసోలేషన్లో ఉండి కానీ ఫోన్ చేస్తూ ఉంటే చెప్పాల్సినటువంటి యొక్క పరిస్థితి నాకు ఏర్పడింది కాబట్టి అది కూడా ముఖ్య కర్తవ్యంగా భావించి అవి దాన్ని పూర్తి చేయటం జరిగింది అందరూ కూడా క్షేమంగా ఇళ్ళకి చేరారు ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు హాస్పిటల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అనుగ్రహం వలన ఆ ధైర్యంతో ధైర్యం ఉంటేనే కానీ మందులు పనిచేయం ధైర్యం యాభై పర్సెంట్ అయితే మందులు యాభై పర్సెంట్ అందువల్ల ఆ ధైర్యం ఈశ్వరానుగ్రహంతో వాళ్ళకి ఏర్పడింది అందరూ కూడా క్షేమంగా తిరిగి వచ్చేసారు కరోనా బారిన పడి మృత్యువాత పడినటువంటి వాళ్ళు మాత్రం లేరు ఈ నాకు ఫోన్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ ధైర్యంతో ఆ అనుగ్రహంతో వాళ్ళు బా వైద్యుల యొక్క సేవలతోటి వైద్యుల యొక్క పరిరక్షణతోటి వారు బయటపడ్డారని చెప్పని మనం చేసుకుంటూ ఉన్నాను ఇది మనకు కూడా సంతోషదాయకమైనటువంటి యొక్క విశేషం మరొకటి ఏంటంటే మిమ్మల్ని మీకు అందరికీ కూడా నేను మరొక మారు సవినయంగా మనవి చేసేది ఏంటంటే ఈ సూక్ష్మ క్రిమి ఈ ద్వారా సంక్రమించేటువంటి యొక్క ఈ అనారోగ్యం అంటే ఈ కరోనా అది రక్తము శ్వాసనాళాలు ఊపిరితిత్తులు ఇలాంటి వాటి అనారోగ్యాన్ని కలుగజేస్తుందని అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే వీటికి ఏ గ్రహములు అధిపతి అవుతారు అని చెప్పి కూడా ఒక మాట చెప్పుకున్నా మరొక మారు మనం చేస్తున్నా రక్తానికి సంబంధించినటువంటి వాడు కుజగ్రహం అలాగే శ్వాసనాళాలకు సంబంధించినటువంటి వారు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వాడు వాయుతత్వం వాడైనటువంటి యొక్క శనిగ్రహం అలాగే జాయింట్ పెయిన్స్ ఇవన్నిటిని కూడా ఇచ్చేటువంటి వాడు ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడల్లా కొద్దిగా అనారోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రాహుగ్రహం కనుక ఇప్పుడు ఈ హుజ రాహు శని ఈ మూడు గ్రహాలకి కూడా తప్పకుండా అందరం కూడా ఆ మూడు గ్రహాలకు సంబంధించిన అధిదేవతల్ని మనం కనుక ఆరాధన చేసినట్లయితే తప్పకుండా మనకందరికీ కూడా మరి ప్రభుత్వం వారి యొక్క చెప్పినటువంటిదిగా ఈ మాస్క్ ధరించడం సామాజిక దూరాన్ని పాటించడం ఇలాంటిది కూడా వారు చెప్పింది మనం పాటిస్తూ ఉంటే ఇళ్ళ నుంచి సాధారణ సాధ్యమైనంత వరకు బయటికి వెళ్లకుండా ఉంటాం ఇవి ఈ నియమాలు పాటిస్తూ మనం ఆ గ్రహ పరిస్థితులకి అనుకూలంగా గ్రహానుకూలత కోసం మనం ఏం చేయాలో ఒక్క మాట మనం చెప్పుకొని దాన్ని ఆచరిస్తే ఈ కరోనా బారి నుండి మనం రక్షింపబడతాము అనేటువంటిది గురుముఖత గురువుగారిని తలుచుకుని మీకు నేను మనం చేస్తూ ఉన్నాను మొట్టమొదటిగా కుజగ్రహం కుజగ్రహం రక్త సంబంధమైనటువంటి వాడు కాబట్టి రక్తంలో ముందర చేరితేనే ఈ సూక్ష్మ క్రిములన్నీ కూడా ఇవి ఏర్పడతాయి కనుక కుజగ్రహానికి మనం ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే అధిదేవత అయినటువంటి యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనం గొలుచుకుంటే సరిపోదు ఆ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఒకటి ఉంది ఆది శంకరాచార్యుల వారు ఎప్పుడూ మనకి ఆయన భిక్షాది ఆయన మనకి ఇచ్చారు ఆ స్తోత్రం యూట్యూబ్లో నీకు తప్పకుండా దొరుకుతుంది అది యూట్యూబ్లో ఆన్ చేసి సుబ్రహ్మణ్య భుజంగం బై ఆది అని కనుక మీరు గుర్తే ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి చక్కగా అది వినండి అంటానికి కూడా ప్రయోజనం ఎందుకంటే సాహిత్యం కూడా పైన కనపడుతుంది కాబట్టి అది కూడా అందరం కూడా ఉచ్చారణ చేయండి చాలా మంచిది రెండవది శని స్తోత్రం చదువుకోండి ఎందుకంటే వాయుతత్వం వాడు ఆ ఊపిరితిత్తులకి శ్వాసనాళాలకి సంబంధించినటువంటి వాడు శనిదేవుడు కనుక నీరాంజన సమాభాసం రవిపుత్రం మార్తాణ సంభూతం తం నమామిశ్వరం అని ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండు ఇరవై ఒక్క పర్యాయం చదువుకుంటున్నప్పుడు ఒక్కొక్క శ్లోకం ఒక మాట చదవంగానే ఓ చెంచా నుండి పెళ్ళంలోకి వసుకోండు అలా ఇరవై ఒక్క ఆ చెంచాల నుండి పళ్ళెంలోకి వస్తాయి ఈ మనం చదివేటి యొక్క మంత్ర శబ్ద తరంగములు ఆ నీళ్ళలోకి వెళ్తాయి కాబట్టి అది తీసుకుంటే అది తీర్థం అవుతుంది కాబట్టి ఆ శని యొక్క వారి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా లభిస్తుంది అక్కడ శనిగ్రహం అయింది మూడవ వారు రాహుగ్రహం రాహుగ్రహానికి దుర్గా స్తోత్రం చదువుకోండి సార్ దుర్గా స్తోత్రం దుర్గ సంబంధమైనటువంటి ఆ మాత దుర్గా మాతకు సంబంధించినటువంటిది మీ ఇష్టం వచ్చినటువంటి స్తోత్రం చదువుకోండి లేదా దుర్గా అష్టోత్రం చదువుకోండి ఆ ముగ్గురు అవుతారు వీటన్నింటికంటే ముఖ్యంగా మొట్టమొట్టే చెప్పారు నాలుగవది అది ఈ సంవత్సరానికి దేవత అగ్ని కాబట్టి అగ్నిని ఆరాధన చేయటం అంటే సూర్య ఆరాధన అనేది కూడా మనం చేశాను కనుక ఆ సూర్య ఆరాధన ఉదయాన్నే ఆ సూర్యుడికి నమస్కారం చేసుకుంటే నమస్కారం చేసుకుంటూ ఆదిత్య హృదయము లేకపోతే ఓం సూర్యాయ నమ అని అనుకుంటూ ఉండటము చేసి నమస్కారం చేసుకుంటే ఆయనే అధిపతి కాబట్టి ఏ గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ కూడా ఆయన చూసుకుంటాడు మనకేం సంబంధం లేదు అది ఈ సంవత్సరానికి దేవత ఆయన కాబట్టి అగ్ని అగ్ని అంటే సూర్యుడే కాబట్టి ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుందాం ఈ నాలుగు విధాలైనటువంటి యొక్క ప్రక్రియలు ఇవి చేసుకుందాం మనం మనకి ఇవి చేసుకుంటూ ఉంటే ఏ గ్రహ పరిస్థితులు ఎట్లా ఉన్నప్పుడు కూడా ఇది ఒక్క ఏ ఒక్క ఇండివిజ్యువల్కి సంబంధించినటువంటిది కాదు ఇది మొత్తం ప్రపంచం మొత్తానికి కావలసినటువంటి యొక్క విశేషాలు ఇవి అందరి మీద వర్కౌట్ చేస్తాయి కనుక మనవంతు కర్తవ్యంగా మనం కనుక వీటిని ఆచరించినట్లయితే ప్రపంచం మొత్తం నుంచి కూడా ఈ యొక్క కరోనా క్రిమిని పారదోడటం జరుగుతుంది నల్లిఫై అయిపోతుంది అది అని ప్రధానమైనటువంటి యొక్క విశ్వాసంతో మీ ముందు నేను ఉంచుతున్నాను అన్నమాట ఈ నాలుగు కూడా ఒకటి కుజుడికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం భయాశంకరాచార్య శని స్తోత్రం నీలాంధ్ర సమాభాసం పాటలు తీర్థం తీసుకోవటం మూడవది రాహుకి సంబంధించి దుర్గామాత స్తోత్రాలను ఇష్టం ఏదైనా చదువుకోండి అష్టోత్రం చదువుకోండి నాలుగవది అధిదేవత ప్లవనామ సంవత్సరానికి అధిదేవత అయినటువంటి దేవత అయినటువంటి సూర్యభగవాన్ అగ్ని అంటే సూర్యభగవాను ఆరాధన చేయటం నమస్కారం చేయటం దీపారాధన చేసుకోవటం పొద్దున సాయంత్రం ఇవి తప్పకుండా మనం ఆచరిద్దాం అందరం కూడా ఈ యొక్క కరోనా బార్ నుండి రక్షింపబడదాం ఆ కరోనా మహమ్మారి దాన్నంతటి అదే వెళ్ళిపోతుంది ఈ నాలుగిటిని మనం ఆశ్రద్దామని మరొక్క మారు మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఇక మనం ఒక్కొక్క రాశి ఫలితానికి మనం పెడదాం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి జూన్ నెల మేషరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం हरिः वो गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै ईश्वरे गुरवे नमः ॐ गणानाम् त्वा गणपतिकम् भवामहे कविम् कवीनान्नुपमस्रपस्तवम् ज्येष्ठराजं ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृणोतिभिः सेदसादनम् ప్రణవ దేవి సరస్వతి వాజేభర్ వాజనీపతి ధేనామ విత్రియవబతూమ్ శ్రీ గురుభ్యో గురుభ్యోన్నమహన్ శ్రీ మహాగణాథపతిభ్యోన్నమహన్ వాగ్దేవి మహా సరస్వతై నమహ రెండు వేల ఇరవై ఒకటి జూన్ నెల మేష్ రాశి పరితాలు ఈ రాశి వారికి ధన కుటుంబ విజయ వాహన మరి గృహ కారకుడైనటువంటి యొక్క గురువు గారు ఉన్నారే ఆ గురువు గారు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటారు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే కుంభరా మేషరాశి వారికి కుంభరాశి ఏమవుతుంది లాభరాశి అవుతుంది అంటే మీ రాశికి మేషరాశి వారికి గురువుగారు లాభంలో సంచారం చేస్తూ ఉన్నారు అక్కడే అర్థమైపోయింది మీకు అంటే అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం గురుగారు గురువు అనుగ్రహం పూర్తిగా ఉంది మీకు ఇంకా పైగా ఎలా ఉన్నారైనా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు గురుడు కాబట్టి మేషరాశి వారికి ఈ నెల అంతా కూడా జూన్ నెల అంతా కూడా చాలా ఆనందదాయకంగా యోగ్యదాయకంగా శుభదాయకంగా ఉంటుంది అని మనం చెప్పుకోవాలి అన్నిటికంటే పెద్ద గ్రహం శుభగ్రహం కాబట్టి కాబట్టి గురువు యొక్క అనుగ్రహం మేషరాశి వారికి ఉంది కాబట్టి వారు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది అన్ని పనులు కూడా నెరవేరుతాయి చక్కని వాతావరణం ఉంటుంది వారికి చాలా బాగా ఉంది అంటే ధనాదాయం బాగుంటుంది కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరుస్తాయి విద్యార్థులకి విద్య బాగా వస్తూ ఉంటుంది అలాగే మంచి వాక్కులో కూడా మార్పు వస్తుంది అంతకితం కొద్దిగా ర్యాష్గా మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు చాలా కొద్దిగా నిదానంగా మాట్లాడుతూ మాట్లాడటం నేర్చుకుంటారు ఎందుకంటే గ్రహ పరిస్థితి మూలంగా వాక్ కారకుడు కదా వాక్ మంచి ఇవ్వాలి అంటే ఆయన యొక్క అనుగ్రహమే కాబట్టి ఆ వాక్కు చాలా చాలా అది ఆ సమయానుకూలంగా ఎలా మాట్లాడాలి ఎంత మాడ్యులేషన్లో మాట్లాడాలి ఇవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహంతో మీకు చక్కగా అవలంబిస్తాయి అంతక్రితం మీ మాట తీరు వలన కొన్ని పనులు చెడిపోయిన ఈ నెల మొత్తం మీద అదే మాట మీ మాట మంచి మాట తీరు వలన కార్యక్రమాలన్నీ కూడా సుఖంగా నెరవేరబోతున్నాయి జూ అంతా కూడా మేషరాశి వారికి ఇప్పుడు శని సంచారం ఎక్కడ ఉంది ఈ నెల అంతా కూడాను మేషరాశి వారికి అంటే శని యొక్క సంచారం మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే పదో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉంటే పెద్ద ఫలితాలు ఏమొస్తాయండి మేము పెద్ద ఆశించేదేం లేదని మనం చెప్పాలి అంత అనుకూలం కాదని చెప్పాలి శని యొక్క సంచారం మేషరాశి వారికి అంతటితో ఆగిపోవడానికి వీల్లేదు ఇంకొక కొద్దిగా ముందుకు వెళ్ళాలి అంటే ఇంకా పరిశీలన చేసినటువంటి ఇంకో కోణంలో నుంచి పరిశీలన చేసినట్లయితే ఇది అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క అనుకూలమైనటువంటి యొక్క సంచారం శని సంచారం మేషరాశి వారికి తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా అనుకూలమేను అని చెప్పాలి ఎలా అంటే ఆయన పదో రాశికి అ అధిపతి కానీ పదో స్థానాధిపతి పదో స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఎవరి ఎవరి యొక్క రాశి వాడు ఓనర్ అయితే ఆ రాశిలో వాడే సంచారం చేస్తూ ఉంటే శుభ ఫలితాలను ఇస్తాడు అని చెప్పిన శాస్త్రవచనం కాబట్టి ఇప్పుడు మూర్తిమంతంతో సంబంధం లేకుండా వాడు పదో రాశి వాడు పదింటోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మంచి శుభ ఫలితాలను మీకు ఇస్తాడు కాబట్టి మీరు తామ్రమూర్తి అనేటువంటిది పక్కన పెట్టేసేయండి మంచి ఫలితాలే వస్తాయని చెప్పాలి అంటే ఒక కోణంలో పరిశీలన చేసే ఒక డెసిషన్కి వచ్చేసి మన నిర్ణయాలకి చెప్పడానికి వీల్లేదు ఫలితాలు చెప్పడానికి అవకాశం ఉండదు ఎప్పుడు కూడా చాలా కోణాల్లో ఆలోచన చేసి ఫలితాలని చెప్పాలి అంతేగాని తొందరపడి ఓ ఈట తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఏం ఫలితాలు ఇవ్వడండి అని జనరల్ జనరల్ ఐటమ్ జనరల్ జనరలైజేషన్ చెప్పేటువంటి దాన్ని స్పెషలైజేషన్ చేసి చెప్పాలి అంటే అది ఉన్నప్పటికీ కూడా పదో స్థానం వాడు మేషరాశి వాడికి పదో స్థానం వాడు శని కాబట్టి పదో స్థానం వాడు పదో స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాలను ఇస్తాడు అని డెసిషన్ చెప్పాలి చూసారా అది రాశి ఫలితాలు చెప్పేటప్పుడు అంత జాగ్రత్తగా మనం ఉండాలి తర్వాత మేషరాశి వారికి లాభాధిపతి కూడా శని అంటే లాభాధిపతి దశమాధిపతి లాభరాజ్యాధిపతి అయినటువంటి యొక్క శని రాజ్యస్థానంలో స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి లాభాన్ని కూడా ఇస్తాడు అత్యంత అనుకూలంగా ఉంది శని సంచారం మేషరాశి వారికి ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది ఉద్యోగంలో లాభం ఉంటుంది తలచినటువంటి యొక్క పనులు నెరవేరుతాయి ప్రమోషన్తో కూడినటువంటి యొక్క బదిలీలు ఉంటాయి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి మేషరాశి వారికి రాహు సంచారం ఏ విధంగా ఉన్నది రాహు యొక్క సంచారం వృషభ రాశిలో వృషభంలో లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మేషరాశికి ద్వితీయం అంటే వృషభంలో అక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కానీ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఎక్కువగా ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి లోహమూర్తిగా ఉన్నప్పటికీ కూడా అతని యొక్క సంచారం అనుకూలమైనటువంటి సంచారం మేషరాశికి అయితే ఖర్చులు ఆదాయం ఎక్కువ ఉంటుంది ఖర్చులు కూడా దానికి తగినట్టుగానే ఉంటుంది అని మనం చెప్పాలి తర్వాత కేతు యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది కేతు యొక్క కేతు సంచారం ఇప్పుడు ఎక్కడుంది వృషిక రాశిలో ఉన్న ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు వృశ్చిక రాశి అంటే అక్కడ స్థితిలో ఉన్నాడు కేతు వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన కూడా లోహమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అష్టమంలో కూడా సంచారం చేస్తున్నాడు స్థానం అది సంచారం మరి ఏం కలిసి వస్తుందండి అష్టమంలో సంచారం చేస్తున్నాడు తర్వాత లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఏ ఆయన యొక్క ఉపయోగం మనకేం లేదండి అని మనం అనుకో అనుకోవాలి తప్పకుండా అదే రిజల్ట్ కూడా చెప్పాలి అనుకూలం కాదు అని చెప్పాలి మేషరాశి వారికి కేతు యొక్క సంచారం అయితే చిన్న విశేషం ఏంటంటే మీ ఇప్పుడు మనం చెప్పుకునేది మేషరాశి మీ రాశికి అధిపతి ఎవరండి కుజుడు ఇప్పుడు వృషిక రాశిలో సంచారం చేస్తున్నాడు కేతు వృషిక రాశికి అధిపతి ఎవరు అక్కడ కూడా కుజుడే అంటే మీ రాశికి కేతు సంచారం చేస్తున్నటువంటి యొక్క రాశికి అధిపతి ఒక్కడే కేతువు ఆయన ఛాయాగ్రహం కేతు కనుక ఏ రాశిలో ఉంటే ఆ రాశి యొక్క అధిపతి యొక్క ప్రభావం కూడా ఉంటుంది కనుక మీ రాశి అధిపతి అయినటువంటి యొక్క మేషరాశి అధిపతి అయినటువంటి యొక్క కుజుడు వృషిక రాశి అధిపతి అయినటువంటి కుజుడు ఒకడే కాబట్టి కేతువు ఛాయాగ్రహం కాబట్టి మంచి ఫలితాన్ని మీకు ఇస్తాడు కేతువు అంటే ఒక రకంగా ఇందాక చెప్పినటువంటిది అంతగా అనుకూలంగా అని చెప్పినప్పటికీ ఈ థీరీ ప్రకారం అనుకూలంగానే ఉంటుంది అని చెప్పాలి అంటే ఎక్కడ ఏ విధమైనటువంటి యొక్క విశేషాలు చెప్పాడో వాటన్నింటినీ కూడా తీసుకొచ్చి ఒక చోట చేర్చి రాశి ఫలితాలు చెప్పేటువంటి యొక్క వ్యక్తి ఆ గురువుని ఈశ్వరుని తలుచుకుని చెప్పాలి అప్పుడు సరైనటువంటి యొక్క ఫలితాలు వస్తాయని మా గురువు గారు మాకు చెప్పినటువంటి యొక్క విశేషం ఇప్పుడు రవి యొక్క సంచారం ఏ విధంగా ఉంది రవి అసలు ఈ మేషరాశి వారికి ఎవరు ఐదవ స్థానం వాడు కాబట్టి ఐదవ ఐదంటి వాడు ఐదింటి వాడు పద్నాలుగు జూన్ వరకు కూడా వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే రెండింటే సంచారం చేస్తూ ఉంటాడు అది సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఎందుకంటే అక్కడ రాహు కూడా స్థితిలోనే ఉన్నాడు కనుక రవి రాహువుల యొక్క కలయిక అక్కడ వృషభ రాశిలో ఉంటుంది కాబట్టి మొట్టమొదటి హాఫ్ రవి యొక్క సంచారం సామాన్యంగా ఉంటుంది మేషరాశి వారికి పదిహేనో తారీఖు నుండి పదిహేనవ తారీఖు నుండి ఎక్కడికి మారుతున్నాడు ఆయన రవి మిథున రాశులకు సంచారం చేయబోతూ ఉన్నాడు ఏ జూన్ పదిహేను నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది మీకు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది మీరు ఉద్యోగస్తులు కూడా చాలా సువర్ణ అవకాశాలుగా ఉంటాయి ఇదంతా కూడాను వారు ఏదనుకుంటే అది నెరవేరుతుంది పదిహేనవ తారీఖు తర్వాత ఉద్యోగస్తులకి వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా ఉంటుంది రవి యొక్క సంచారం ఆరోగ్యం కూడా రాసి వాళ్ళందరికీ కూడా పదిహేనో తారీఖు తర్వాత నుంచి జూన్ పదిహేను నుంచి ఇంకా బాగా ఉంటుంది అనుగ్రహంగా ఉంటుంది అందుకని మిథున రాశికి అధిపతి బుధుడు రవి ముద్దులు కూడా పరమమిత్రులు తర్వాత మూడింటి సంచారం చేస్తాడు మేషరాశి వారికి రవి జూన్ పదిహేను నుంచి మూడు అంటే విక్రమస్థానం విక్రమస్థానంలో శాస్త్రం ఏం చెప్పిందంటే గోచార రవి మూడింట కనుక సంచారం చేసినట్లయితే సంపదనిస్తాడు అని చెప్పినని శాస్త్రం కనుక జూన్ పదిహేను నుండి రవి యొక్క సంచారం సంపూర్ణమైనటువంటి యొక్క యోగ్యదాయకంగా యోగదాయకంగా శుభప్రదంగా ఆరోగ్యదాయకంగా ఉంటుంది మేషరాశి వారికి ఇది మీకు ఒక చక్కటి శుభవార్త కుజగ్రహం కుజగ్రహం మేషరాశి వారికి ఎవరు మేషరాశికి అధిపతే కుజుడు అంటే ఒకటి ఒకటో స్థానం తర్వాత ఎనిమిదో స్థానం వృషిక రాశి ఒకటి ఎనిమిది రాశ్యాధిపతి అయినటువంటి యొక్క కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే నాలుగింటి సంచారం నాలుగింటి అంటే కర్కాటక రాశి కుజుడు నీచ కాబట్టి నీచబడి నీచబడి సంచారం చేస్తూ ఉంటాడు అప్పుడు మనం ఏం చెప్పాలి మనం అంతగా అనుకూలమైనటువంటిది కాదు ఇది సామాన్యమనే చెప్పాలి తప్పదు వేరే ఇంకోటి ఏం లేదు ఇక్కడ దీనికి దీనికి కరోలరి ఏ ఏం లేదు ఏ ఏ కోణంలోంచి చూసినప్పటికీ కూడా కుజగ్రహం అంతగా అనుకూలంగా లేదు కనుక తప్పకుండా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా శుభ ఫలితాన్ని ఇస్తుంది అని మనం చేస్తూ ఉన్నా తప్పకుండా ఆచరించండి లేదా కుజస్తోత్రాన్నైనా చదువుకోండి అదైనా మంచిదే కుజ స్తోత్రాన్ని ఒక కుమార్ చదువుకోండి దానికంటే భుజగ్రహానికి అధిదేవత అయినటువంటి యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క భుజంగ స్తోత్రం ఆది రాసినటువంటి దాన్ని చదువుకుంటే ముప్పై మూడు ఉంటే చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు తర్వాత శుక్రగ్రహ సంచారం రెండు ఏడు వాడు శుక్రుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉంటాడు ఇరవై ఒకటి జూన్ వరకు కూడా మిథునల్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మూడింట సంచారం చేస్తూ ఉంటాడు విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు శుక్రుడు కాబట్టి ఇరవై ఒకటవ తారీఖు వరకు కూడా శుక్రుడు యొక్క సంచారం సౌక్ష్యాన్ని ఇస్తుంది ఎలా చెప్పారండి అంటే శాస్త్రం చెప్పింది శాస్త్రం చెప్పింది నేను చెప్తున్నాను గోచార శుక్రుడు మూడింట సంచారం గనక చేసినట్లయితే సౌక్షప్రదము అని శాస్త్రం చెప్పింది కనుక సౌక్ష్యంగా ఉంటుంది శుక్రుడి యొక్క సంచారం అలాగే తదుపరి ఇరవై ఒకటి నుంచి అండి అంటే ఇరవై రెండో తారీఖు దగ్గర నుంచి కూడా కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు శుక్రుడు అది నాలుగింట సంచారం అవుతుంది అది కూడా చెప్పింది శాస్త్రమే గోచార శుక్రుడు నాలుగింట సంచారం చేసినట్లయితే సుఖాన్ని ఇస్తాడు అని చెప్పినది శాస్త్రం కాబట్టి ఒకటి నుంచి ఇరవై ఒకటో తారీఖు ఇరవై రెండవ తారీఖు నుంచి నెలాఖరి వరకు కూడా శుక్రగ్రహం యొక్క సంచారం సౌఖ్యప్రదంగాను సుఖప్రదంగానూ ఉంటుంది అత్యంత అనుకూలమైనటువంటి యొక్క సంచారం శుక్రగ్రహ సంచారం ఈ యొక్క మేషరాశి వారికి బుధుడు సంచారం ఎలా ఉంది ఈ బుధ సంచారం మూడు నుండి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఈయన ఆయన అంటే రెండింట సంచారం చేస్తూ ఉంటాడు ఇది లాభం అంటే గోచార యొక్క గోచార బుధుడు మూడింటి గనక అంటే గోచార బుధుడు రెండింట రెండవ స్థానంలో అంటే మీ ఇప్పుడు మనం చెప్పుకునే రాశికి రెండవ స్థానంలో కనుక సంచారం చేస్తూ ఉండేటట్లయితే లాభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం ఉంది కాబట్టి బుధుడు మీకు సంపూర్ణమైనటువంటి యొక్క మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు ఆయన సంచారం మూలంగా ఆ ప్రభావం బుధుడు యొక్క సంచార ప్రభావం మేషరాశి వారికి అత్యంత శుభదాయకంగా ఉంది ఈ జూన్ నెల అంతా కూడా విద్యార్థులకి గురుబలం బాగుంది కాబట్టి చాలా బాగుంది మంచి ర్యాంకులు ఇచ్చి పాస్ అవుతారు అలాగే వ్యవసాయదారులకి కూడా చాలా బా బాగానే ఉంది వ్యవసాయదారులకి అయితే కుజగ్రహ అనుగ్రహం కొంత తక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా పంటలు పూర్తిగా చేతికి వస్తాయని చెప్పిన అనడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి మొత్తం నష్టమేం రాదు కానీ స్వల్ప లాభాలు ఉంటాయి అలాగే ఉద్యోగస్తులకి రవి అనుగ్రహం కూడా పదిహేను నుంచి చాలా బాగా ఉంది ఉద్యోగస్తులకి బాగా ఉంది జూన్ నెల అంతా కూడా గురువుగారి అనుగ్రహం బాగుంది శని అనుగ్రహం బాగుంది కాబట్టి వాళ్ళకి బాగా ఉంది ఉద్యోగస్తులకి స్త్రీలకి శుక్రబలం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఈ నెల అంతా కూడా వాళ్ళకి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మేషరాశిలో ఉండేటువంటి యొక్క స్త్రీలకి అత్యంత అనుకూలమైనటువంటి యొక్క నెల ఈ వారికి ఈ మాసం వ్యాపారస్తులకి గురు అనుగ్రహం బాగుంది కాబట్టి ధనకారకుడు కాబట్టి వ్యాపారం పర్వాలేదు బాగానే ఉంటుంది కళాకారులు కూడా కళాకారులు అంటే శుక్రుడు యొక్క అనుగ్రహంతో కళాకారులు అవుతారు కాబట్టి అంటే సినిమా టెక్నీషియన్లు వీళ్ళు అందరూ కూడా ఏదో రకంగా వారికి జీవనం జరుగుతుంది శుక్రుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి శుక్రగ్రహ సంచారం బాగుంది కాబట్టి అలాగే వైద్యులకి బాగానే ఉంటుంది న్యాయవాదులకు కూడా జూన్ పదిహేను తర్వాత నుంచి కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే రవి అనుగ్రహం ఉంది కాబట్టి న్యాయవాదులకి బాగా ఉంటుంది ఇప్పుడు మాసాధిపతుల యొక్క ఫలితాలను మనం చెప్పుకుందాం మాసాధిపతిలో అశ్విని నక్షత్రం వారికి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా రాహు అధిపతి పన్నెండు నుంచి శుక్రుడు అధిపతి కనుక ఈ రాహువుకి అంతగా అనుకూలం కాదు కాబట్టి దుర్గా స్తోత్రాలను ఇందాకనే మనం చేశాను కాబట్టి ఆ దుర్గాస్తోత్రం చదువుకోండి శుక్రుడు చాలా అనుగ్రహం బాగుంది శుక్రగ్రహ అనుగ్రహం బాగుంది పన్నెండు నుంచి మీకు మాసాధిపతి కూడా శుక్రుడే కాబట్టి లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి అలాగే భరణి నక్షత్రం వారికి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా కేతువు మాసాధిపతిగా ఉన్నాడు మంచి ఆధ్యాత్మిక పరుడు బాగా ఉంది అలాగే పన్నెండు తర్వాత నుంచి రవి అధిపతిగా ఉంటాడు రవి కూడా మీకు రవి అనుగ్రహం పదిహేను నుంచి చాలా బాగుంది అన్నాను బట్ ఓవరాల్గా రా మా మాసాధిపతుల యొక్క ఫలితాలు కూడా భరణి నక్షత్రం వారికి చాలా బాగా ఉన్నది అత్యంత శుభదాయకంగా ఉంది కృత్తికా నక్షత్రం వారికి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా శని మాసాధిపతిగా ఉంటాడు పన్నెండు తర్వాత నుంచి రాహు మాసాధిపతిగా ఉంటాడు కృత్తిక ఒకటో పాదం వారికి శని మాసాధిపతిగా ఉన్నాడు కంటే ఇందాకనే మనం చూసాం శని స్తోత్రం చదువుకోమని ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి అలాగే రాహుకి దుర్గా స్తోత్రం కూడా చెప్పుకున్నాం మనం దుర్గా స్తోత్రం కూడా చదువుకోండి ఈ మేషరా మేషరాశి వారికి అదృష్ట సంఖ్య తొమ్మిది ఒకటి రెండు మూడు ఆరు తేదీలు ఆది బుధ మంగళ గురువారాలు వాళ్ళకి కలిసి వచ్చేటువంటి యొక్క వారాలు మేషరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా జనాత్ సుగుణోభవంతు స్వస్తి